విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామికి చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి, కానీ ఎక్కడా లేని విధంగా సింహాచలంలోని వరాహ నరసింహస్వామికి చందనం పూత కనిపిస్తుంది. అందుకు కారణం లేకపోలేదు. సింహాచల క్షేత్రంలో ఒకటి కాదు, రెండు విష్ణుమూర్తి అవతారాలు కొలివే ఉన్నాయి. అటు హిరణ్యాక్షను సంహరించిన వరాహ అవతారం, ఇటు హిరణ్యకశిపుని అంతమందించిన నరసింహ అవతారం కలిసి ఇక్కడ వరాహ నరసింహ అవతారంగా వెలిశారు. వరాహముఖం, మానవుని శరీరం, సింహపు తోకతో ఇక్కడ మూల విరాట్ కనిపిస్తుంది. అసలు నరసింహ అవతారం అంటేనే ఉగ్రమూర్తి, దానికి తోడు మరో ఉగ్రరూపమైన వరాహమూర్తి కూడా కలిస్తే ఇంక చెప్పేదే ఉంది. అందుకే స్వామివారి మీద నిత్యము చందనం పూతను పూస్తారు. ఒక్క అక్షయతృతీయ సందర్భంగా మాత్రమే స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప భాగ్యాన్ని కలిగిస్తారు. పురూరవుడు అనే రాజు అక్షయతృతీయ రోజున స్వామివారి నిజరూపాన్ని దర్శించాడు కాబట్టి ఆనాటి నుంచి ప్రతి అక్షయతృతీయకు చందనోత్సవం జరుపుతున్నారనేది స్థల పురాణం. దీని వెనుక మరో శాస్త్రీయ కారణం కూడా కనిపిస్తుంది. అక్షయతృతీయ కృత్తిక లేదా రోహిణి నక్షత్రం రోజునే వస్తుంది. ఈ రెండు నక్షత్రాలు కూడా అగ్ని సంబంధమైనవే. అందుకనే ఈ రోజు నుంచి ఎండలు మరింత తీవ్రతరం కావడాన్ని గమనించవచ్చు. అసలే తీక్షణంగా ఉండే స్వామివారికి ఈ వేడిని కూడా తోడితే ఇక చెప్పేదే ఉంది. అందుకే స్వామివారికి కాస్త ఉపచారాన్ని కలిగించేందుకు చల్లటి తాజా చందనాన్ని లేపనం చేస్తారు. ముందుగా సహస్ర ఘటాలతో స్వామివారిని అభిషేకించి వారిని శాంతింపజేస్తారు. ఆపై మూడు మణుగుల చందనాన్ని పూస్తారు. ఈ చందనంతోనే స్వామివారు సంవత్సరం పొడవునా దర్శనమిస్తారు.